హాయ్ గాయస్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ SG7997. ఈరోజు మనం ఆడుతున్నాం మైన్క్రాఫ్ట్. వీడియోలో నేను లైట్నింగ్ ఒక ఉపయోగాలు ఇంకా మాబ్ హెడ్స్ని ఎలా సంపాదించాలని నేర్పిస్తాను. ముందుగా లైట్నింగ్ ఎలా ఉంటుందో చూడడం. ఈ కమాండ్ మనం నొక్కితే లైట్నింగ్ అనేది ఈ విధంగా మనకు వస్తుంది. మొత్తం మంటలతో చెలరేగుతుంది. కానీ లైట్నింగ్ అనేది మామూలు వెదర్లో రాదు, థండర్ స్ట్రోమ్లోనే వస్తుంది మనకి. లైట్నింగ్ని మనం ఓన్గా సమ్మన్ చేసుకోవచ్చు. దానికి మనకి ట్రైడెంట్ ఇంకా ఛానలింగ్ అనే ఎంచాంట్మెంట్ కావాలి. ఇది ఏ మాబ్ అయినా సరే అటాక్ అవుతుంది. ఏ మాబ్కైనా అటాక్ అవుతుంది. అంటే పాసివ్, న్యూట్రల్, ఐ మీన్ విలేజెస్, ఏ జంతువైనా సరే లైట్నింగ్ అనేది మనం ఛానలింగ్తో హిట్ చేస్తే మనకి లైట్నింగ్ అనే సమ్మన్. మామూలుగా మనం చేస్తే లైట్నింగ్ అనేది సమ్మన్ అవ్వదు. ఇంకా లైట్నింగ్ వల్ల మనకి కొన్ని జంతువులు ట్రాన్స్ఫర్ అయిపోతాయి. అవి ఏంటంటే, ముందుగా వచ్చేసి ఇక్కడి స్టార్ట్ చేద్దాం. ముందుగా వచ్చేసరికి విలేజ్ లైటింగ్తో హిట్ అయితే విచ్గా మారిపోతారు. అదే పిగ్ని మనం లైటింగ్ హిట్ చేస్తే జోమ్ఫైర్ పిగ్నింగ్గా మారిపోతారు. ఇంకోటి నెక్స్ట్ మూష్రూమ్ హిట్ చేస్తే మనకి ఏమవుతుందంటే, మనకి ఎక్కడ దొరకని, ఐ మీన్ క్రియేటర్లో కూడా దొరకని జంతువు అనేది మనకి వస్తుంది. అదే బ్రౌన్ మూష్రూమ్. ఎక్స్పెక్ట్ చేయలేదు. బైక్ చూపిస్తాను ఒక నిమిషం. బౌన్ మష్రూమ్గా మారుతుంది. ఇది మనకి క్రియేటర్లో కూడా దొరకదు, ఓన్లీ సర్వైవల్లో కూడా దొరకదు. మనకి ఓన్లీ ఒక రెడ్ మష్రూమ్ని లైట్నింగ్ హిట్ అయితే బ్రౌన్ మష్రూమ్ మారుతుంది. ఇంకోటి వచ్చేసరికి ఇది కూడా మనకి దొరకదు, అంటే క్రీపర్ని మనం లైట్నింగ్తో హిట్ చేసాం అనుకోండి, సూపర్ ఛార్జ్ క్రీపర్ అవుతుంది. ఇది వచ్చేసరికి మనకి మామూలు క్రీపర్ కంటే టూ టైమ్స్ స్ట్రాంగర్. మామూలు క్రీపర్ ఎక్స్ప్లోడ్ అయిన కన్నా చాలా ఫాస్ట్గా ఎక్స్ప్లోడ్ అవుతుంది. ఇంకా ఎక్కువ డ్యామేజ్ కూడా చేస్తుంది. ఇంకోటి అయితే వచ్చేసరికి ఇదే గైస్ లైట్నింగ్ డోర్ వచ్చేసి. కానీ ఇంకోటి ఉంది గైస్, అది వచ్చేసరికి లైట్నింగ్ ద్వారా కొన్నిసార్లు హిట్ అయినప్పుడు కొన్నిసార్లు ఒక మాబ్ అనేది స్పాన్ అవుతుంది. అదే స్కెల్టన్ హార్స్ మీద స్కెల్టన్స్ అనేవి స్పాన్ అవుతాయి 4. అది చాలా రేర్. అదే నేను ఎలా సమ్మన్ చేయాలో కూడా తెలియదు. దాని ఫోటో ఒకటి చూపిస్తాను, ఉందండి ఇదిగోండి, ఇదే దాని ఫోటో. నెక్స్ట్ వచ్చేసరికి మాబ్ హెడ్స్కి వెళ్దాం. మనకి మొత్తంగా 5 మాబ్ హెడ్స్ అనేది మనం సంపాదించవచ్చు. అవే జాంబీ, స్కెల్టన్, క్రీపర్, విడర్. వీట్ మాబ్ హెడ్స్ని సంపాదించవచ్చు. జాంబీ, స్కెల్టన్, క్రీపర్ని ఒకే ఒక విధంతో మనం సమ్మన్ చేయవచ్చు. ముందుగా క్రీపర్ని సూపర్ ఛార్జ్ క్రీపర్ అయినప్పుడు దాని పక్కన ఏ మాబ్ ఉంటే దాని హెడ్ వస్తుంది. చూసారంటే మీరే చూడండి ఒకసారి. ఇప్పుడు జాంబీ నా హెడ్ వచ్చింది, అది ఇన్వెంట్ కాదు కానీ జాంబీ హెడ్ వచ్చింది, చూసారా? అదేవిధంగా క్రీపర్ని సూపర్ ఛార్జ్ చేసాం అనుకోండి, స్కెల్టన్ పెట్టి స్కెల్టన్ హెడ్ వచ్చింది, 2 అయిపోయాయి. నెక్స్ట్ వచ్చేసరికి క్రీపర్ హెడ్ని
ఈ విధంగా ఒక సంపాదించవచ్చు. రెండు సూపర్ ఛార్జ్ క్రేపర్లలో పేలిపోతే మనకి క్రేపర్ హెడ్ వస్తుంది, లేదన్నా ఒక క్రీపర్ ఇంకొక సూపర్ ఛార్జర్ క్రీపర్ సారీ నేను క్రీపర్ని పేర్చుతున్నాను. ఒక సూపర్ ఛార్జ్ క్రీపర్ అనేది మామూలు క్రీపర్ని పేర్చినప్పుడు మనకి అయినా సరే ఓ రెండు వచ్చాయి. మనకి ఈ విధంగా మొత్తం ఈ మూడు హెడ్స్ వస్తారు. కానీ విజర్కి వచ్చేసరికి ఇంకో మాట, విజర్ అనేది ఓడి నెదర్ ఫార్టెస్ట్లోనే స్పాన్ అవుతాయి. వీటి హెడ్స్ అనేవి మనకి లక్ ద్వారా వస్తాయి. మన లూటింగ్ ట్రీస్ కార్ట్తో నేను చంపితే మనకి ఈవెన్చువల్గా అంటే ఎప్పుడో ఒకసారి మనకి వెదర్ హెడ్ అనే వస్తుంది. చాలా రేర్ అది. నేను ఇంక దీనికి లూటింగ్ ట్రీ ఎంచాంట్మెంట్ యూస్ చేస్తాను. దానివల్ల ఏంటంటే మనకి వెదర్ హెడ్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. వీటిని అన్ని చంపినా సరే రాకపోవచ్చు నాకు తెలిసి. వచ్చాయా? ఓ వచ్చింది, చూసారా వెదర్ గర్ల్స్ కళ్ళను వచ్చింది మనకి. అంటే చాలా రేర్ గైస్ మనకి 10 మినిట్లో ఒకదానికి వస్తుంది వెదర్ హెడ్ అనేది, చాలా రేర్. ఇంకోటి లాస్ట్ అండ్ ఫైనల్ డ్రాగన్ హెడ్. డ్రాగన్ హెడ్ని ఎలాగొస్తుందో మన అందరికి తెలిసిందే. ఎండ్లోకి వెళ్దాం. ఎండ్లోనే మనకి డ్రాగన్ హెడ్ని డ్రాగన్ చంపినా సరే, డ్రాగన్ని సూపర్ ఛార్జ్ క్రీపర్తో చంపినా సరే రాదు. గైస్ ఏది అనుకోకండి, నైట్ విజన్ వాడుతున్నాను కాబట్టి నాకు ఎండ ఎలాగ అనిపిస్తుంది. ముందుగా మనం డ్రాగన్ని చంపాలి. కష్టపడి కాకుండా కమాండ్ యూస్ చేసి చంపుతాం. కమాండ్ యూస్ చేసి స్లాష్ కిల్ అట్ ద రేట్ ఆఫ్ ఈ, అంటే ఇది చుట్టుపక్కల అన్ని ఎడిటర్స్ని చంపేస్తుంది. డ్రాగన్ చనిపోయిన వెంటనే మనకి ఒక ఎండ్ గేట్వే అనేది మనకి వస్తుంది. ఎక్కడది ఇక్కడెక్కడ స్పాన్ అవుతుంది గైస్, అది ఎక్కడ ఉందో చూద్దాం. అది చూసినట్టు పిలుస్తాను గైస్. చూసినట్టయితే మనకి ఈ గేట్వే కనిపిస్తుంది. ఇది కొన్నిసార్లు చాలా దూరంగా ఉంటుంది లేదా ఉండదు. దీంట్లోకి వెళ్ళాలంటే మనం చేయాల్సింది ఎండర్ పెరల్నే యూస్ చేయాలి. ఎండర్ పెరల్తోని దాని మీద హిట్ చేసాం అనుకోండి మనం ఎండ్ ఐలాండ్స్లోకి వస్తాం. ఇక్కడ మన లక్ ఉంటే ఒక ఎండ్ సిటీ అనేది కనిపిస్తుంది. ఇది అన్నిటికంటే కష్టమైంది గైస్, అంటే ఎక్కువ దూరం వెళ్ళాలి మనం. కానీ ఈజీగా దొరికేస్తుంది ఒకవేళ మీరు ఆల్రెడీ ఎండ్ సిటీకి వెళ్ళిపోయిందంటే. మీకు ఒకసారి ఎండ్ సిటీ వెతికి వస్తాను. మనం చూసినట్టు ఇక్కడ ఎండ్ సిటీ కనిపించింది, కానీ దీంట్లో మనకి డ్రాగన్ హెడ్ అనేది దొరకదు. ఎందుకంటే ఎండ్ సిటీ గ్యారంటీగా ఎండ్ షిప్ అనేది ఉండాలి. ఎండ్ షిప్ అంటే మీకు చూపిస్తాను ఒకసారి కనిపించిన తర్వాత. ఇదిగోండి మనం చూసినట్టయితే ఇది ఒక పెద్ద ఎండ్ సిటీ. ఈ ఎండ్ సిటీ దగ్గరలోనే ఒక ఎండ్ షిప్ అనేది దొరుకుతుండే. ఈ ఎండ్ షిప్లు ముందుకి మనకి డ్రాగన్ హెడ్ ఉంటుంది. డ్రాగన్ హెడ్ ఉన్న ఏకైక ప్లేస్ ఇది ఒకటే ఎండ్ షిప్. కానీ ఇది ఒకటే ఉండదు, బోల్డ్ ఉంటాయి డ్రాగన్ హెడ్స్ అనేవి. ఇంకో విషయం గైస్ ఎదుగుకొచ్చాక చెప్పేస్తున్నాను, మనకి ఎలైట్రా అనేది దొరికింది. ఎలైట్రా అనేది మనకి ఈ ఎండ్ షిప్లలోనే దొరుకుతుంది. ఇదిగోండి ఎలైట్రా, దీనివల్ల మనం ఫ్లై చేయగలం. అంతకుమించి చెప్పలేను. అదే గైస్ మనకు వచ్చేసరికి మనం అన్ని మాబ్ హెడ్స్ని లైట్నింగ్ ఒక యూజ్ సీక్రెట్స్ని మనం తెలుసుకుందాం. హోప్ యూ గైస్ ఎంజాయ్ ద వీడియో. గైస్ లైక్ చేయండి వీడియో నచ్చిందంటే. చాలా ఫన్ ఫ్యాక్ట్స్ అయితే నేను చెప్పాను మీకు తెలియని కూడా. ఇంకా సబ్స్క్రైబ్ చేయండి గైస్ మరికొన్ని వీడియోల కోసం. మీకు నెక్స్ట్ వీడియో మీకు ఏది చేయాలనేసరికి కామెంట్లో పెట్టండి, నేను ఏ వీడియో అన్నా సరే పెడతాను. ఇంకో విషయం గైస్, ఈ వీడియో చివరి వరకు చూసినట్టయితే వాళ్ళ కోడ్ వచ్చేసరికి మీకు 81123
ఇది గైస్ 8123 వచ్చేసరికి ఈ కోడ్ గైస్ ఈ వీడియోకి ఈ కోడ్ ఏంటంటే మీరు చివరి చూసారో తెలుస్తుంది. ఓకే గైస్ సీ యూ గైస్ ఆన్ నెక్స్ట్ ఎపిసోడ్ బాయ్.